కంప్యూటర్ బేసిక్స్ మనం నేర్చుకుందామా? వాట్ ఈస్ కంప్యూటర్? సో కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో మనకి డివైసెస్ మెకానికల్ డివైస్, ఎలక్ట్రికల్ డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ డివైసెస్ అని ఉంటాయి. జనరల్గా మనం మెకానికల్ డివైస్ మామూలుగా అబ్జర్వ్ చేయండి, టైప్ మెషిన్ చూడండి ఎప్పుడైనా, టైప్ రైటర్, టైపింగ్ మెషిన్, టైప్ రైటర్ ఉంది కదా, అది మెకానికల్ డివైస్. ఎందుకంటే దానికి ఎటువంటి పవర్ సప్లై కానీ లోపల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ ఉండవు. అలాగే మనకు ఎలక్ట్రికల్ డివైసెస్ తెలుసు, ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ యువర్ టీవీ, రిఫ్రిజిరేటర్ అండ్ మెనీ ఆర్ దేర్. సో కంప్యూటర్ ఏంటి? An advanced electronic device that takes raw data as input. Input తీసుకొని process చేసి output ఇస్తుంది. Data ఏదైతే accept చేస్తుందో దాన్ని మనం input అంటాం. Processing, output and storage. Data ని మనం store చేసుకోవచ్చు. So input ఎలా ఇస్తాం మనము? Input through input devices. Processing process is operation of data as per given instruction. 2 plus 3 is equal to 5. 2, 3 input plus anedi process, 5 anedi output. Process data, data processing ayin tarvata manaki edaithe vastundo danni manam output antam. సో వీ కెన్ సేవ్ దీస్ రిజల్ట్స్. ఈ అవుట్పుట్ని కానీ ఇన్పుట్ని కానీ మనం డేటాని స్టోరేజ్ డివైజెస్లో సేవ్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్ సిస్టమ్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ ప్లస్ యూజర్. హార్డ్వేర్ అంటే ఏంటి? మనకు కనిపించే డివైజెస్, ఆల్ ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్, కీబోర్డ్, మౌస్, మానిటర్, సిపియు, వీటన్నిటి కూడా మనం హార్డ్వేర్ అంటాం. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్. యూజర్ ఇస్ అ పర్సన్ హూ ఆపరేట్స్ ద కంప్యూటర్. సో కంప్యూటర్ సిస్టమ్ అంటే హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ ప్లస్ యూజర్. సో మనకి ఇన్పుట్ డివైజెస్ మౌస్, కీబోర్డ్, స్కానర్, డిజిటల్ కెమెరా, వెబ్ కెమెరా, జాయిస్టిక్, ట్రాక్ బాల్, ఇలా చాలా ఇన్పుట్ డివైసెస్ ఉన్నాయి. మనం ఇన్పుట్ డివైసెస్ గురించి డీటెయిల్గా వేరే సెషన్లో వస్తుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్పుట్ డివైసెస్. జాయిస్టిక్ ఎక్కడ ఉపయోగిస్తాం మనం? గేమ్స్లో ఉపయోగిస్తుంటాం. ట్రాక్ బాల్, టచ్ ప్యాడ్ లేదా టచ్ స్క్రీన్, లైట్ పెన్, చూడండి లైట్ పెన్, అలాగే బార్ కోడ్ రీడర్, మైక్రోఫోన్, గ్రాఫిక్స్ టాబ్లెట్స్, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైసెస్. ఇన్పుట్ డివైస్ అయినా అవుట్పుట్ డివైస్ అయినా మనం దేనికి కనెక్ట్ చేయాలి? సిపియుకే కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఎంఐసిఆర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, ఇది ఎక్కడ ఉపయోగిస్తుంటారు? బ్యాంక్స్లో ఉపయోగిస్తుంటారు. అలాగే ఓఎంఆర్, ఆప్టికల్ మార్క్ రీడర్, ఇది ఆన్సర్ షీట్ మార్కింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తుంటారు. అలాగే మ్యాగ్నెటిక్ కార్డ్ రీడర్, ఇది షాప్స్లో కానీ కాలేజెస్లో కానీ ఉపయోగిస్తుంటారు. బయోమెట్రిక్ డివైజెస్. అలాగే బ్లూటూత్. సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది మనకి కంప్యూటర్లో మెయిన్ యూనిట్ అంటాం మనం. సో ఇందులో మనకి చాలా డివైజెస్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. అవుట్పుట్ డివైస్లో మనం రెగ్యులర్గా చూసేది మానిటర్, ప్రింటర్, ప్రొజెక్టర్. ప్రింటర్స్లో మళ్ళీ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉంటాయి. అలాగే మానిటర్స్లో కూడా మనకి సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి, ఎల్ఈడి మానిటర్స్ అని ఉంటాయి.
ప్రింటర్స్ లో డాట్ మ్యాట్రిక్స్, లేజర్, ఇంక్జెట్ ప్రింటర్స్ అని ఉంటాయి. వీటి గురించి మనం డీటెయిల్ గా వేరే సెషన్స్ లో వస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అని. సో ఇక్కడ మనకి మానిటర్, ప్రింటర్, ప్రొజెక్టర్, ప్లాటర్ అండ్ స్పీకర్ అవుట్పుట్ డివైజెస్. ఈ స్టోరేజ్ డివైజెస్ లో మనకి ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ అని ఉంటుంది. ప్రైమరీ మెమొరీ అంటే ర్యామ్, రామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ లేదా రీడ్ రైట్ మెమొరీ అంటాము, అలాగే రీడ్ ఓన్లీ మెమొరీ. సెకండరీ మెమొరీ హార్డ్ డిస్క్, ఆప్టికల్ డిస్క్స్, పెన్ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్స్ ఇవన్నీ కూడా సెకండరీ మెమొరీ, సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అంటారు. సో ర్యామ్ ఇస్ వోలటైల్ ఇన్ నేచర్, వోలటైల్ ఇన్ నేచర్ అంటే సిస్టమ్ ఆన్లో ఉన్నప్పుడు పవర్ ఉన్నంత వరకే కూడా ర్యామ్లో కాంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే పవర్ పోతుందో ర్యామ్లో కాంటెంట్ కూడా డిలీట్ అయిపోతుంది. అందుకే ర్యామ్ని టెంపరీ స్టోరేజ్ డివైజ్ అంటారు. ర్యామ్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్, డిడిఆర్ వన్, డిడిఆర్ టూ, వేరే సెషన్స్లో డిస్కస్ చేద్దాం. పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ ఇస్ హార్డ్ డిస్క్, అలాగే మనకి సిడి అంటే కాంపాక్ట్ డిస్క్, డివిడి, ఆర్ అంటే రీడ్, ఆర్డబ్ల్యూ అంటే రీడ్ అండ్ రైట్. హార్డ్ డిస్క్, సో హార్డ్ డిస్క్ చూడండి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. మనకి ఇక్కడ ఒక స్లైడర్ ఉంటుంది, స్పిండిల్ ఉంటుంది, అది రొటేట్ అవుతుంది డిస్క్, దాని మీద డేటా రీడ్ అండ్ రైట్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు వచ్చే హార్డ్ డిస్క్ కెపాసిటీ టెరాబైట్స్లో ఉంటుంది. మనం కంప్యూటర్ మెమరీ సైజ్ని బైట్స్లో కొలుస్తాము. 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits, 1 kilobyte ఈజ్ ఈక్వల్ టు 1024 bytes, 1 megabyte ఈజ్ ఈక్వల్ టు 1024 kilobytes, అలాగే 1 gigabyte ఈజ్ ఈక్వల్ టు 1024 megabytes, 1 terabyte ఈజ్ ఈక్వల్ టు 1024 gigabytes అండ్ ఎట్సెట్రా. సో ఆప్టికల్ డిస్క్, పెన్ డ్రైవ్, పెన్ డ్రైవ్ అందరికీ తెలిసిందే. పెన్ డ్రైవ్ మనం ఒక సిస్టమ్లోంచి కానీ ఒక ల్యాప్టాప్లోంచి వేరే దాంట్లోకి ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒకప్పుడు ఫ్లాపీ డిస్క్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు పెన్ డ్రైవ్స్ వస్తున్నాయి. అలాగే కార్డ్ రీడర్ ఉంటే కనుక మెమరీ కార్డ్స్ వాడుతుంటారు. హార్డ్ డిస్క్ ఇంటర్నల్గా అంటే ప్రతి కంప్యూటర్లో కూడా ఇంటర్నల్గా ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. సైజ్ మెమరీ సైజ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటే బయట నుంచి హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు. అలాగే పెరిఫెరల్ డివైజెస్, మనం ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్కి మోడెమ్ ఉండాలి. మోడెమ్, MODEM, MO అంటే మాడ్యులేషన్, DEM అంటే డీమాడ్యులేషన్. అలాగే రోటర్, హబ్, టీవీ ట్యూనర్ కార్డ్. మనం టీవీ ట్యూనర్ కార్డ్ మనం సిపియులో అటాచ్ చేస్తే, కేబుల్ కనెక్షన్ ఇస్తే మనకి టీవీ ప్రోగ్రామ్స్ అనేవి అన్నీ కూడా మనం కంప్యూటర్లో చూసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్సైడ్ సిపియు, మనకి సిపియులో ఉండే ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దామా. మదర్ బోర్డ్, ఎక్స్పాన్షన్ స్లాట్స్ అంటే మనం ఏదైనా కార్డ్స్ కనెక్ట్ చేసుకోవడానికి, గ్రాఫిక్ కార్డ్, ఎస్విజిఏ కార్డ్, సౌండ్ కార్డ్కి ఎక్స్పాన్షన్ స్లాట్స్ కొన్ని ఉంటాయి. అలాగే సిమాస్ బ్యాటరీ, సిమాస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ప్రాసెసర్ మీద కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. అలాగే నెట్వర్క్ కార్డ్, గ్రాఫిక్ కార్డ్, SMPS, స్విచ్ మోడ్ పవర్ సప్లై, మెమరీ స్లాట్స్, ర్యామ్ స్లాట్స్. Software is simply computer programs. So it is a set of programs used for different purposes. ఇందులో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్లో మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్, దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్, యూ మస్ట్ నో హౌ టు ఆపరేట్ ద కంప్యూటర్. DOS, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, MS DOS, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్, విండోస్లో మనకి వర్షన్స్ ఉంటాయి, XP, విస్టా, 7, 8, 10, ఎట్సెట్రా.
అలాగే యూనిక్స్ ఈజ్ ఆల్సో అన్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. యాపిల్ మెషిన్ తోష్ సిస్టమ్స్ కి యాపిల్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మొబైల్ ఫోన్స్ లో కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆండ్రాయిడ్ అంటాము. అదే యాపిల్ ఫోన్స్ కి ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మన ఆండ్రాయిడ్ లో కూడా వేరియస్ వర్షన్స్ ఉంటాయి, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా వేరియస్ వర్షన్స్ ఉంటాయి. కిట్ క్యాట్, ఓరియో చాలా ఉంటాయి. సెకండ్ వన్ యూటిలిటీ సాఫ్ట్వేర్, యూటిలిటీస్ బేసిక్ యూటిలిటీస్ ఆఫ్ ఎనీ పీసీ. పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, అంటే మనం ఫైల్స్ ఫోల్డర్స్ మేనేజ్మెంట్కి విండోస్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, మీడియా ప్లేయర్, సాంగ్స్కి వాటికి, అలాగే యాంటీవైరస్ యూటిలిటీస్, డిస్క్ క్లీన్ చేసుకోవడానికి, బ్యాకప్కి చాలా యూటిలిటీస్ ఉంటాయి, వాటిని యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎంఎస్ ఆఫీస్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. సో ఆపరేటింగ్ సిస్టమ్, యూటిలిటీ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ కంప్యూటర్ లాంగ్వేజెస్, లో లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. సో లో లెవెల్ మెషిన్ లాంగ్వేజ్, ఎనీ కంప్యూటర్ క్యాన్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, దే ఆర్ కాల్డ్ బిట్స్ అండ్ వీ కాల్ దమ్ యాజ్ వీ కాల్ ఇట్ యాజ్ బైనరీ లాంగ్వేజ్ అంటాం మనం. అదే మెషిన్ లాంగ్వేజ్. యాజ్ మెషిన్ లాంగ్వేజ్ ఇస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, సో దే డెవలప్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్, ఎ లాంగ్వేజ్ ఆఫ్ సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కాల్డ్ న్యూమోనిక్స్. So we need assembler to convert assembly language into machine language, as machine computer can understand only machine language. Computer ki machine language ardham avutundi kabatti manam assembly language lo rasina program ni machine language lo convert cheyali. Daniki use chese software, I mean assembler. Tarvata high level languages, C, C++, Fortran, Pascal, ivanni kuda హై లెవెల్ లాంగ్వేజెస్. ఇక్కడ కూడా అంతే, కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. సో మనం వీ నీడ్ టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇన్ టు మెషిన్ లాంగ్వేజ్. దానికి మనం కంపైలర్ ఉపయోగిస్తాం. కంపైలర్ ఇస్ యూస్ టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇన్ టు మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి ఇంటర్ప్రిటర్ అనే టర్మ్ ఒకటి ఉంటుంది. ఇంటర్ప్రిటర్, interpreter is also used to convert a high level language program into machine language. అప్పుడు కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? కంపైలర్ ఏం చేస్తుందంటే, మీరు ఒక 10 లైన్స్ ప్రోగ్రామ్ రాశారనుకోండి, 10 లైన్స్ అట్ ఏ టైం మెషిన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే, లైన్ బై లైన్ కన్వర్షన్, లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ అంటారు. ముందు ఫస్ట్ లైన్ కన్వర్ట్ అవుతుంది, తర్వాత సెకండ్ లైన్, థర్డ్ లైన్, అట్లా. బేసిక్ ఏదైతే లాంగ్వేజ్ ఉందో, బేసిక్ బిగినీస్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ ఇంటర్ప్రిటర్ యూస్ చేస్తుంది. సి, సి ప్లస్ ప్లస్, కోబాల్ ఇవన్నీ కూడా కంపైలర్స్ యూస్ చేస్తాయి. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, అనలాగ్ కంప్యూటర్, analog, digital computer in the form of digits. మనం మన బైక్ స్పీడోమీటర్ ఉందనుకోండి, అక్కడ ఇండికేషన్ ఉంటుంది కదా, అది అనలాగ్ సిస్టమ్ అంటాం మనం. ఇప్పుడంతా డిజిటల్ వచ్చేసింది. సో హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటే అనలాగ్ ప్లస్ డిజిటల్. So on the basis of size, supercomputer, the fastest type of computer is supercomputer. The supercomputers are very expensive. So weather forecasting, animated graphics, nuclear energy research, ilanti vaatlo supercomputers vaadutuntaru. So supercomputer is capable of doing
more number of transactions at a time. Tarvata mainframe computer, a very large and expensive computer capable of supporting hundreds even or even thousands of users simultaneously. So mainframes are just below supercomputers. Supercomputers can execute a single program faster than a mainframe. Mini computer, a mid-sized computer. A mini computers and a workstations ki mainframes ki madhyalo untundi. A mini computer is capable of supporting from and 4 and to about 200 users simultaneously. But the number of users supporting base chesukoni, speed base chesukoni, memory storage base chesukoni untai mini computer, mainframe and supercomputer. Microcomputers, indulo manaki desktop computers, PC antam manam, alage laptop computers, alage palm top computers, ledha PDAs antaru, personal digital assistants. Workstation ante ento chudandi ikkada. చూడండి, చాలా మంది కూర్చొని సిస్టమ్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి నెట్వర్క్ నెట్వర్క్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టుగెదర్ ఇస్ కాల్డ్ నెట్వర్క్. ఎందుకు నెట్వర్క్ ఫామ్ చేస్తాము, టు డిస్ట్రిబ్యూట్ ద డేటా, టు షేర్ ద డేటా. సో మనకు ఐబిఎం సిస్టమ్స్ ఉంటాయి, యాపిల్ సిస్టమ్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీ సిస్టమ్స్ ఉంటాయి మనకి. సో వాట్ ఈస్ బూటింగ్, ద ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ ద సిస్టమ్ ఫైల్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ ద డిస్క్ ఇన్ టు ద కంప్యూటర్ మెమరీ టు కంప్లీట్ ద సెక్యూరిటీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ ఇస్ కాల్డ్ బూటింగ్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూటింగ్ ఉంటుంది. కోల్డ్ బూటింగ్, if the computer is in off state then we boot the computer by pressing the power, ante manam on chestam cpu box nunchi power button untundi kada adi on chesthe danne manam cold booting antam. So warm booting, computer already on lo undi, manam restart cheyalanukondi reset button untundi cpu lo, cpu mundu power button untundi reset untundi. ఒకవేళ రిసెట్ బటన్ లేకపోతే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ సైమల్టేనియస్గా మనం ప్రెస్ చేస్తే సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఇది జనరల్గా ఎప్పుడు వాడతామంటే సిస్టమ్ హాల్ట్ అయినప్పుడు, అంటే మనం ఏదైనా కమాండ్స్ ఇస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వలేదనుకోండి, రీస్టార్ట్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. సో సిస్టమ్ షట్ డౌన్ ఎలా చేస్తాం, మనం విండోస్లో స్టార్ట్ బటన్ షట్ డౌన్ టర్న్ ఆఫ్ కంప్యూటర్ అంటుంది. అందులో మనకి స్టాండ్ బై, షట్ డౌన్, రీస్టార్ట్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం షట్ డౌన్ తీసుకుంటాం. మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ బేస్ చేసుకుని మనకి అక్కడ స్క్రీన్ అనేది ఉంటుంది. సో మనం క్విజ్ వన్ చూద్దామా, విచ్ వన్ ఈస్ నాట్ ఎన్ అవుట్పుట్ డివైస్, ప్రింటర్, మానిటర్, కీబోర్డ్, మోడెమ్, అందులో అవుట్పుట్ డివైస్ కానిది ఏంటి. Which one works as an output and input device? All computers must have. The brain of the computer is called an operating system is. Manaki ikkada bits chudandi, quiz one. Alage software is 1 MB is equal to how much? The resolution of a printer is measured in to processor anna manam. Processor is the main part of the computer. Processor speed ni gigahertz lo kolustaru, GHZ. Alage memory ni bytes. Alage printer resolution DPI, dots per inch. Quiz 2 chudandi, quiz 2.
Which computer is the fastest? అక్కడ P2, P3 ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ మోడల్స్. ఇప్పుడు ఇప్పుడు ప్రాసెసర్స్ వచ్చేసి i3, ఇంటెల్ i3, ఇంటెల్ i5, ఇంటెల్ i7 ప్రాసెసర్స్ అని వస్తున్నాయి. సో 13 చూడండి, ఇన్ ఆర్డర్ ఫర్ యువర్ కంప్యూటర్ టు ప్లే మ్యూజిక్, మ్యూజిక్ కంప్యూటర్లో మ్యూజిక్ రావాలంటే మనకి ఏముండాలి? సి మానిటర్ కి ఎస్విజిఏ కార్డ్ అంటాం మనం, సూపర్ వీడియో గ్రాఫిక్ అడాప్టర్. అలాగే సౌండ్స్ కి సౌండ్ కార్డ్ అంటాం మనం. విచ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇండికేట్ ఓన్లీ గ్రాఫిక్ ఫైల్స్? మనం ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. బిఎంపి అంటే బిట్ మ్యాప్, డిఓసి అంటే డాక్యుమెంట్, పిఎక్స్టి అంటే టెక్స్ట్, జేపిఈజి జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్ప్రెషన్ గ్రూప్ అంటాం మనం. అలాగే గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్, ఇలా డిఫరెంట్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మనకి. అంటే మనం ఎంఎస్ వర్డ్ అయితే డాట్ డిఓసి అని, డిఓసి ఎక్స్ అని, ఎక్సెల్ అయితే డాట్ ఎక్స్ఎల్ఎస్ అని, పవర్ పాయింట్ అయితే డాట్ పిపిటి అని ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటుంటాయి. జేపిజి జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అంటాం మనం. జిఐఎఫ్ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. అలాగే క్విజ్ 3, ప్రాసెసింగ్ స్పీడ్ ఇన్ కంప్యూటర్స్ ఇస్ మెజర్డ్ ఇన్, చూడండి 26th వన్,